కాగుతారు. సార్ ఒకటి సార్ విశ్వం అన్న సార్ అన్న నర్సింగ్ గారు ఎంకర్ సార్ నర్సింగ్ సెస్ కొంత డబ్బు ఖర్చు పెడతారు ప్రజల మీద. అటువంటి కంపెనీలతోటి మాట్లాడి ఆ సెస్ను మనం ఈ ముషీరాబాద్కు డైవర్ట్ చేసుకొని ఎన్టీపీసీ వాళ్ళతో నేను మాట్లాడాను, ఆ యూనియన్ లీడర్లతో కూడా మాట్లాడాను. వాళ్ళు సెస్ డబ్బు అమౌంటు మరి అక్కడక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, మా ముషీరాబాద్లో ఇన్వెస్ట్ చేసి డ్రైనేజ్ సమస్యను పరిష్కారం చేసేదానికి చూడాలని నేను కోరాను. ఎండీ గారు కూడా మేము ఆలోచిస్తాం, బోర్డులో పెడతాం, ఆ అమౌంట్ ఇక్కడే శాంక్షన్ చేసే ప్రయత్నం చేస్తామన్నారు. ఆ ప్రయత్నం కంటిన్యూ చేస్తాం. ముషీరాబాద్ ఏరియాలో డ్రైనేజ్ సమస్య తీవ్ర సమస్య ఉంది. వాటర్ మరి ఇదే కాకుండా స్టామ్ వాటర్ సమస్య కూడా చాలా సీరియస్గా ఉన్నది. ఈ రెండు సమస్యలు పరిష్కారం అయితే రోడ్లు అవన్నీ కూడా పై వైవి మనం ఎట్లయినా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. మా ఎమ్మెల్యే గారి నిధుల నుంచి, ఎమ్మెల్సీ నిధుల నుంచి, ఎంపీ నిధుల నుంచి ఖర్చు పెట్టి ఈ కాన్స్టిట్యూన్సీని బాగా అభివృద్ధి చేసేదానికి మేము కృషి చేస్తామని చెప్పి నేను చెప్తూ సెలవు తీసుకుంటాను. ఆదర్శ నగర్లో ఈ యొక్క పైప్లైన్ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేయడం అయితే అతి ప్రాముఖ్యమైన అంశం. లక్ష్మణ్ గారు చెప్పిన, నరసింహారెడ్డి గారు చెప్పిన కృష్ణా జలాలు, గోదావరి జలాలు, ఈ రెండు జలాలు ఏవైతే ఉన్నాయో, వీటి జలాశయాలు ఏవైతే ఉన్నాయో, ఈ జలాశయాల నిర్మాణం అనేది ఇంకా చాలా పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఒక పక్క ముఖ్యంగా ఇప్పుడు బాకారం లాంటి స్థలం ఉంది, ప్లేస్ ఉన్నది. బాకారంలో అత్యధికమైనటువంటి ఈ మురుగునీరు, ఈ యొక్క వర్షపు నీరు, ఈ రెండు కూడా కావడంతో అనేక మంది చనిపోయినటువంటి సంఘటనలు బాకారంలో ఉన్నాయి. ఒలప్పు ఏరియాలు చాలా తీవ్రమైనటువంటి సమస్యగా ఉంది. ఎప్పుడైనా కూడా ప్రభుత్వం చనిపోయిన తర్వాతనే స్పందించాలనేటువంటి ఆలోచన నుంచి దూరం చేసుకొని ఒక సమగ్రమైనటువంటి విధానాన్ని ఏర్పాటు చేయాలి. దానికోసమని ఉదాహరణగా నేను గుడ్డి మల్కాపూర్ వెళ్ళాను. గుడ్డి మల్కాపూర్లో కూడా చాలా తీవ్రమైన పరిస్థితి. ఎక్కడ పోయినా నగరం నిజాం కాలంలో ఉన్నటువంటి ఒక వ్యవస్థనే ఇవాళ నగరంలో ఈరోజు ఈ డ్రైనేజ్ కానీ లేక పైప్లైన్లు కానీ ఉన్నాయి. అందుకనే దీన్ని మొత్తము సమగ్రమైనటువంటి ప్రణాళిక వేసి దీనికి అడుకో నుంచి దాదాపుగా ప్రభుత్వానికి 4000 కోట్ల రూపాయలు అడుకో ఇచ్చింది. కాబట్టి దీన్ని నేను కోరుకునేది ఏంటంటే అది వాటర్ వర్క్స్ పెట్టి డ్రైనేజ్ కూడా సమగ్రంగా చేయాలి. డిస్ట్రిక్ట్స్ డ్రైనేజ్ లేకపోతే నగర శివారులు ఇంకా చాలా బాధపడుతున్నాయి. నగర శివారులో ఉన్నటువంటి ఏరియాలు అయితే చెప్పనవసరం లేదు. అయితే మంచినీళ్ళు సక్రమంగా ముట్టాలి. దానికోసమని ఒక సమగ్రమైనటువంటి ప్లాన్ చేయాలి. నేను పార్లమెంట్ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా, నేను గతంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నా, ఈ డ్రైనేజ్ మొత్తం అంతా కూడా ఒక మూడు ఫేజుల మేనర్లో ఈ పైప్లైన్లు ఏవైతే ఉన్నాయో ఎక్కడెక్కడ పైప్లైన్లు పెద్ద వేయాలనో ఆ పెద్ద పైప్లైన్లు వేయాలి. ఆ పెద్ద పైప్లైన్లు వేస్తే కానీ కాలనీలు మాత్రం పెరిగిపోతున్నాయి. కాలనీలు పెరిగిపోతున్నాయి, సంఖ్య పెరిగిపోతున్నది. కానీ దీనికి కావాల్సినటువంటి ఒక వ్యవస్థ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు, అది పెరగకపోవడమే ప్రధానమైన కారణం. అన్ని ప్రాంతాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేలను, ఎంపీలను, మంత్రులను అందరిని పిలిచి ఒక మీటింగ్ పెట్టి ఈ రెండు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ కానీ
హైదరాబాద్ వాటర్ వర్క్స్ కానీ ఈ రెండు కూడా వాళ్ళతో సమైక్యపరిచి ఈ సమగ్రమైనటువంటి ఒక విషయం దాని మీద చర్యలు చేపట్టాలని మన నా పార్లమెంటు దారిలో కూడా చాలా ఇదే సమస్య ఉంది. నరసింహరెడ్డి గారు చెప్పినట్టుగా చాలా సమస్య ఉంది. నేను కూడా కొన్ని సంస్థలతో మాట్లాడుతున్నాను. కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, ఆ కేంద్ర ప్రభుత్వ సంస్థలు బాగా లాభాలు గడిస్తున్నాయి. ఇక్కడ దాదాపుగా 42 కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి. నేను వాళ్ళ సమావేశం కూడా పెట్టాను. వాళ్ళు కూడా కొంత జోలిస్తామని ముందుకొస్తున్నారు. నేను దాన్ని కూడా ఒకసారి ఒక సమగ్రమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి ఆ నిధులు ఈ డిపార్ట్మెంట్స్ను మూడింటిని కోఆర్డినేట్ చేయించి మేము ముందుకు తీసుకెళ్ళి హైదరాబాద్ నగరంలో ఇది చాలా భాగ్యనగరం. హైదరాబాద్ చాలా పెద్ద నగరం. ఇలాంటి నగరానికి మంచినీళ్ళు కనీసమైన అవసరం. ఇప్పుడు